ఇంతకుముందే ఉన్నతాధికారులతోని వాతావరణ శాఖ వాళ్ళతోని ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే దక్షిణ ఒరిస్సా ఛత్తీస్గఢ్ మీదుగా ఉన్నటువంటి ఆ సైక్లోనిక్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో దానివల్ల ఇంకొక 4-5 రోజుల పాటు చాలా ఉధృతంగా తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి మనకు సమాచారం అంతా ఉంది. ఇప్పటికే గోదావరిలో సమ్మక్క బ్యారేజ్ దగ్గర 9,10,000 క్యూసెక్లు నిలిపోతూ ఉంది. నిన్న నుంచే కంటిన్యూస్గా అన్ని జిల్లాల కలెక్టర్లను ఎస్పీలను అప్రమత్తం చేసినాం. ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ రేపు తెల్లారి వరకు నిండిపోయినా మనకు ఆశ్చర్యం లేదు. ఇప్పుడు దాదాపు 68 టీఎంసీ దాటిపోతూ ఉంది. 4,00,000 పైచేలకు క్యూసెక్ల వరద వస్తూ ఉంది. అంటే ఇంకా కూడా ఉధృతమయ్యేటువంటి అవకాశం మనకుంది. కాబట్టి ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళను టీములు సిద్ధం చేసి పెట్టినాం. ఎటువంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కోవడానికి ప్రభుత్వ యంత్రాంగం అంతా సంసిద్ధంగా ఉంది. అట్లాగే ఎయిర్ ఫోర్స్ వాళ్ళని కూడా కాంటాక్ట్ చేసి ఒక 2-3 హెలికాప్టర్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వ హెలికాప్టర్తో పాటు ఇంకో 2-3 హెలికాప్టర్స్ కూడా ఎక్కడైనా అత్యవసరమైతే వాడే విధంగా కూడా సిద్ధం చేసి పెట్టినాం. ప్రభుత్వ పరంగా ప్రభుత్వ యంత్రాంగం పరంగా మొత్తం సంసిద్ధంగా ఉంటాం. కానీ ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే రాబోయే 3 రోజులు అంటే రేపు ఎల్లుండి అవతలుండి వెడ్నెస్డే వరకు అన్ని రకాల విద్యా సంస్థలు మూసివేయడం అయింది. ప్రజల యొక్క మూమెంట్ తగ్గించాలి, చిన్నపిల్లలు కూడా ఉంటారని. ఆల్ ఇన్స్టిట్యూషన్స్ టెక్నికల్ నాన్ టెక్నికల్ అన్ని యూనివర్సిటీల వరకు అంతే కదా విద్యాశాఖ వాళ్ళు అట్లే కోరినారు. అట్లాగే మూసివేయడం జరిగింది. అట్లాగే ఎక్కడన్నా రోడ్ల మీద నుంచి కలవట్ల మీద నుంచి నీళ్ళు పొంగి ప్రవహిస్తూ ఉంటే కొంతమంది దుస్సాహసం చేసిపోతారు. కొన్ని ట్రాక్టర్లు కానీ బస్సులు కానీ కొన్ని బైక్స్ కానీ పోయి దాంట్లో కొట్టుకపోయి మరణించేటువంటి ఉదంతాలు గతంలో చూసినాం. కాబట్టి అట్లాంటివి లేకుండా ఆర్టీసీ కూడా చెప్పినాం, ఆర్టీసీ యాజమాన్యాన్ని కూడా హెచ్చరించినాం, అక్కడ కూడా పోవద్దని చెప్పినాం. అట్లాగే ఇతరత్ర కొన్ని పాత ఇండ్లు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూలగొట్టినాం. చాలా వరకు రాష్ట్రంలో కొన్ని 1,000 ఇండ్లు ఈ ముసుర్లు పెట్టినప్పుడు కూలిపోయే ఇండ్లు అని గుర్తించి కొన్ని కోర్టు స్టేలలో ఉన్నాయి. అటువంటి కాడ జిల్లా కలెక్టర్లకు ఆదేశం ఇచ్చినాం వాళ్లకు. అందులో వాళ్ళు ఉండకుండా రాత్రి వర్షం ఎక్కువ కురిసి ముసురు కురిసి కూలిపోయే ప్రమాదం ఉంటుంది, ప్రాణ నష్టం వస్తుంది. కాబట్టి అది కూడా అలర్ట్ చేసినాం. కొన్ని 6-7 మండలాలు ఎక్కడైతే క్లౌడ్ బర్స్ట్ అయిందో అతి భయంకరమైన వర్షం పడ్డదో, పర్టికులర్లీ మన బోధనకు నియోజకవర్గం నవీపేట నందిపేట మండలాలు, నిర్మల్ నియోజకవర్గం, ముదోలు నియోజకవర్గం, నిజామాబాద్ జిల్లాలో కొన్ని ప్రాంతాలలో అతి భారీ వర్షాలు కురిసినాయి. కొన్ని 7-8 చెరువులు తెగిపోయినట్టు కూడా వార్తలు వచ్చినాయి. వాటిని రిస్టోర్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇప్పటికిప్పుడు ఇంకో 4 రోజులు ఉధృతమైన వర్షాలు ఉంటాయి. తద్వారా పొంగి ప్రవహించే వాగులు వంకలు ఆ తర్వాత కూడా 3-4 రోజులు ఇంకా కూడా వరదలు చెల్లదగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే దయచేసి అనవసరమైనటువంటి సాహసాలు చేయవద్దు. చిన్నపిల్లల్ని యువకుల్ని ముఖ్యంగా బయటికి పోనీయద్దు. ఆ ఉద్దేశంతోనే పాఠశాలలన్నీ మూసివేయడం జరిగింది. కాబట్టి ఎవరి జాగ్రత్తలు వాళ్ళు పాటించి గ్రామ పెద్దలు, గ్రామ సర్పంచులు, గ్రామ ఎంపీటీసీలు, మండలాధ్యక్షులు, జడ్పీటీసీలు, జడ్పీ చైర్మన్లు అందరూ కూడా దయచేసి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు యాక్టివ్గా ఉండాలి. గౌరవ ఎమ్మెల్యేలందరినీ కోరినాం నిన్ననే. వారందరూ కూడా వారి హెడ్ క్వార్టర్స్లో ఉండాలి. గౌరవ మంత్రివర్యులు అమెరికాకు వెళ్ళిన వాళ్ళు కూడా చాలామంది వస్తూ ఉన్నారు, వచ్చేసిండ్రు. కొంతమంది రేపు పొద్దున కూడా దిగుతున్నారు. అట్లాగా అన్ని జిల్లా కేంద్రాలను మోహరించి ఉండి మంత్రులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని వాళ్ళని కూడా కోరినాం. కలెక్టర్లకు ఎస్పీలంతా కూడా చాలా అలర్ట్గా ఉన్నారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారిని కూడా కోరినాం. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు మన ఏటూరు నాగారం కావచ్చు, వాజేడు కావచ్చు, భద్రాచలం కావచ్చు, ఆ ప్రాంతాలలో కూడా ఇక్కడ కరకట్టలు దాటి 10,00,000 గోదావరి దాటినప్పుడు 10,00,000 క్యూసెక్ల ప్రవాహాన్ని మించి వస్తే మంగపేట, ఏటూరు నాగారం, రామన్నగూడెం ప్రాంతంలో కొంత ప్రమాదం సంభవించే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ కూడా ఆల్రెడీ సెన్సిటైజ్ చేసినాం. ఆ ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా ఒకటి కొత్తగూడెం, ఇంకొకటి నిజామాబాద్ కూడా పంపించడం కూడా జరిగింది. ఇక్కడ కూడా టీమ్స్ రెడీగా పెట్టుకున్నాం. ఎట్లాంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కోవడానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది.